జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్త శశిధర్ సూచనల మేరకు కాకినాడ జనసేన దివ్యాంగుల భరోసా యాత్ర కోఆర్డినేటర్ శ్రీమన్నారాయణ నేతృత్వంలో 45వ సమన్వయకర్త రామిరెడ్డి నగేష్ తో కలిసి 45వ డివిజన్ శ్రీరామ్ నగర్ సాయి శ్యామల వీధి పలు ప్రాంతాల్లో జనసేన దివ్యాంగుల భరోసా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ, సిటీ వైస్ ప్రెసిడెంట్ అడబల సత్యనారాయణ పాల్గొని దివ్యాంగులైన కొప్పర్తి ప్రవీణ్ కుమార్, గంగ, కరి వీరగణేష్, పోసపట్టి రమ్య, గాడేపల్లి సోమశేఖర్, నిమ్మకొండ సుబ్బారావులను కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకుని వారికి చిరుకానుక అందజేసి తమ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాకినాడ పిఎస్సీ సభ్యులు ముత్త శశిధర్ ఆదేశాల మేరకు గత 17 రోజులుగా దివ్యాంగుల భరోసా యాత్ర నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని, ఈ కార్యక్రమంలో డివిజన్లో దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి వారి యొక్క మనోస్థైర్యాన్ని కోల్పోకుండా మీ వెంట జనసేన అధినేత జననాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నారని, రేపు రాబోయే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో దివ్యాంగులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు మా యొక్క సహాయ సహకారం ఎప్పుడూ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు 39వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీను, గంటిమి దుర్గాప్రసాద్, ముమ్మడి గంగ, నిమ్మకాయ వెంకటేశ్వరరావు, మాన్యం రవితేజం, అగ్రహార సతీష్, రాయుడు దేవి, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మా కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్త శశిధర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ కొండేపాలెం లోపల గల 45వ డివిజన్లో ఇక్కడ విఫలంగా అందరినీ కూడా దివ్యాంగులందరినీ వ్యక్తిగతంగా కలవడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ కొప్పర్తి ప్రవీణ్ కుమార్ గారిని కలవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన ఇంటికి సంబంధించి పేరోళ్ళు అద్దె కొనడం, మా ఈ మీటర్లో కరెంటు బిల్ యూనిట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆయన పెన్షన్ తీసేయడం జరిగింది 2 సంవత్సరాల నుంచి. కనీసం మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాంకేతిక కారణాలు చూపించి కొత్త కొత్త ఆంక్షలు పెట్టి కరెంటు బిల్లుల మీద వీటిల మీద వాళ్ళు కొత్త కొత్త నిబంధనలు పెట్టి ఈ రోజున వాళ్ళకి శాంక్షన్ తీసేయడం చాలా దురదృష్టకరం. తన కాళ్ళ మీద తన స్వయంగా అంత పరిస్థితుల్లో కూడా ఆయన చాలా ధైర్యంగా తన కాళ్ళ మీద తను నిలబడి ఆయన పనిచేసుకుంటే ఆయన బతుకుతుంటే ఆశ్రయ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈ రోజున వారికి పెన్షన్ తీసేయడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఆయనకి న్యాయం జరిగేలా మేము చూస్తామని జనసేన పార్టీ నుంచి తెలియజేస్తాం. అలాగే ఈ 45వ డివిజన్లో మిగిలిన అందరినీ కూడా సుమారు 13 మంది 14 మంది విఫలంగులు దివ్యాంగులు ఉన్నారు, వారందరినీ కూడా కలిసి వారి యొక్క తెలుసుకుని వారి యొక్క కష్టసుఖాలు తెలుసుకుని జనసేన పార్టీ తరఫున రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భరోసా ఇస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. జయ జన్ అందరికీ నమస్కారం. ఈరోజు వికలాంగ భరోసా యాత్ర కార్యక్రమంలో మా కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్త శశిధర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ కొండేపాలెం లోపల గల 45వ డివిజన్లో ఇక్కడ వికలాంగుల్ని అందరినీ కూడా దివ్యాంగులందరినీ వ్యక్తిగతంగా కలవడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ కొప్పర్తి ప్రవీణ్ కుమార్ గారిని కలవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన ఇంటికి సంబంధించి పేరోళ్ళు అద్దె కొనడం, మా ఈ మీటర్లో కరెంటు బిల్ యూనిట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆయన పెన్షన్ తీసేయడం జరిగింది 2 సంవత్సరాల నుంచి. కనీసం మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాంకేతిక కారణాలు చూపించి కొత్త కొత్త ఆంక్షలు పెట్టి కరెంటు బిల్లుల మీద వీటిల మీద వాళ్ళు కొత్త కొత్త నిబంధనలు పెట్టి ఈ రోజున వాళ్ళకి శాంక్షన్ తీసేయడం చాలా దురదృష్టకరం. తన కాళ్ళ మీద తన స్వయంగా అంత పరిస్థితుల్లో కూడా ఆయన చాలా ధైర్యంగా తన కాళ్ళ మీద తను నిలబడి ఆయన పనిచేసుకుంటే ఆయన బతుకుతుంటే ఆశ్రయ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈ రోజున వారికి పెన్షన్ తీసేయడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఆయనకి న్యాయం జరిగేలా మేము చూస్తామని జనసేన పార్టీ నుంచి తెలియజేస్తాం. అలాగే ఈ 45వ డివిజన్లో మిగిలిన అందరినీ కూడా సుమారు 13 మంది 14 మంది విఫలంగులు దివ్యాంగులు ఉన్నారు, వారందరినీ కూడా కలిసి వారి యొక్క తెలుసుకుని వారి యొక్క కష్టసుఖాలు తెలుసుకుని జనసేన పార్టీ తరఫున రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భరోసా ఇస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. జయ జన్ కొండేపాలెం 45వ వార్డు నుంచి మేము వికలాంగులకి సేవా కార్యక్రమం మొదలుపెట్టామని కూడా మా ముత్త శశిధర్ గారు ఆశయం ప్రకారంగా మేము అన్నీ చేయడం జరుగుతుందనేది ప్రకారంగా ఎవరికి అవసరమైనా సరే కొండేపాలెంకి మేము ముందుండి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆశయమైన తరఫున మేము చేయగలుగుతామని ముందుకు నడిపేస్తామని